హాయ్ హలో, మీరు చూస్తున్నారు మైరా మీడియా. నేను మీ సుజిత్. సో ప్రెసెంట్ దిల్ రాజన్ గానే మనకు గుర్తొచ్చేది సూపర్ డూపర్ హిట్ ప్రొడ్యూసర్ అని చెప్తుంటారు చాలామంది. సో అది నిజమేనండి. సో బేసికలీ ఆయన కెరీర్ ఫస్ట్ ఒక డిస్ట్రిబ్యూటర్ని స్టార్ట్ అయింది, తర్వాత నిదానంగా చిన్న 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 మూవీస్ చేసుకుంటూ బిగ్ ప్రొడ్యూసర్ అయిపోయారు. సో ఇప్పుడు ఇవాళ దిల్ రాజ్ అంటే సో ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు గుర్తుపడితే ఇది ఏంటంటే మన నాట్ ఓన్లీ తెలుగు ఇండస్ట్రీ టాలీవుడే కాదు, ఈవెన్ బాలీవుడ్ కాలీవుడ్లో కూడా దిల్ రాజ్ అంటే అంత పేరుంది. సో అయితే ఈయన మూవీస్ చూసుకుంటే 2017లో నియర్లీ ఒక్క ఇయర్లో 5 ఫిల్మ్స్ రిలీజ్ చేశారు. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఈజీ థింగ్. సో అయితే ఆ 5 ఫిల్మ్స్ చూసుకుంటే ఫస్ట్ ఫిదా చేశారండి, ఫస్ట్ ఫిదా అండ్ శతమానం భవతి, ఎంసీఏ, రాజా ది గ్రేట్ అండ్ ఫైనల్లీ డీజే. సో ఈ 5 ఫిలిమ్స్ ఎంత పెద్ద హిట్లో ఒక్కొక్కటి అంటే డిఫరెంట్ జోనర్, ఒకదానికొకటి సంబంధం లేకుండా ఒక స్టోరీ సెలెక్షన్ ఆయన చేసుకోవడంలో కానీ ఆయనకైనా సాటి ఆయనకైనా పోటీ. సో అయితే ఈ 5 ఫిలిమ్స్ సూపర్ డూపర్ హిట్ అయిపోయి ఈ విషయం అందరికీ తెలిసిందే. సో అయితే రీసెంట్గా 2018లో 3 ఫిలిమ్స్ చేశారు ఆయన. సో ఆ ఫిలిమ్స్ కొంచెం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయని చెప్పుకోవచ్చు. ఆ లవర్ సినిమా కానీ అట్ ది సేమ్ టైం రీసెంట్గా వచ్చిన హలో గురు ప్రేమ కోసమే అండ్ దాని తర్వాత దానికి ముందు ఒక సినిమా రిలీజ్ అయింది, అది కూడా పెద్దగా కలెక్షన్స్ కూడా అంతగా రాలేదు, కొంచెం ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈయన కెరియర్ చూసుకుంటే 2017లో సూపర్ డూపర్గా ఉంది, మరి 2018లో తీసిన 3 మూవీస్ కూడా కొంచెం ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్గా ఇంతకుముందు మెహబూబా సినిమాకి ఈయన కొన్ని నైజాం రైట్స్ తీసుకోవడం జరిగింది. సో దాంట్లో కూడా కొంచెం లాసే వచ్చేసిందని చాలామంది చెప్తున్నారు. సో అయితే అది ఎంతవరకు నిజమో ఏమో మనకైతే తెలీదు. సో అయితే రీసెంట్గా అరవింద సమేతతో చాలా చాలా ప్రశాంతంగా ఉన్నట్టున్నారు దిల్ రాజు గారు, ఎందుకంటే నైజాం రైట్స్ తీసుకున్నారు. సో అరవింద సమేత ఎంత పెద్ద హిట్ అయిందో మన అందరికీ తెలుసు. సో సినిమా అంత పెద్ద హిట్ అయింది, కలెక్షన్ కూడా అదేవిధంగా వస్తున్నాయి. సో ఈ సినిమాతో కొంచెం కూల్ అయ్యారు దిల్ రాజు గారు. సో ఇట్ ది సేమ్ టైం చూసుకుంటే ఇంకా చాలా చాలా ఫిలిమ్స్ అయితే ఇప్పటికి చేస్తున్నారు, బట్ ఆ సినిమాలు కూడా ఒక మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం దిల్ రాజు గారు మీరు ఇలాగే మంచి మంచి సినిమాలు తీయండి, చాలా చాలా ఇంకా మంచి మన తెలుగు వాడి సత్త ఏంటో మనం మిగతా వాళ్ళకి కూడా మనం చూపించాలి. సో అట్లా రీసెంట్గా మనం బాహుబలి మన సత్త ఏంటో చూపించేసాం. సో అలాగే మీరు ఇలాగే మంచి మంచి సినిమాలు తీయండి, సో ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు. సో అయితే ఇంకోటి కూడా దిల్ రాజు గారు అంటే ఆయన సినిమా ఒక చిన్న పాయింట్ అయినా సరే చాలా గట్టిగా కూర్చుంటారు దాని మీద, ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి అనేది. సో అంత గ్రిప్ ఉన్న ప్రొడ్యూసర్. సో అలాగే చూసుకుంటే ప్రమోషన్స్ అండి, సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ప్రమోషన్స్కి ఐ మీన్ ప్రమోట్ చేయడం ఇంకో ఎత్తు. అసలుకి ఆయనకి చెప్పాలంటే వెనతో పెట్టిన విద్య, ఇట్టన్నా సరే ఈజీగా ఫట్ 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 అని ప్రమోషన్స్ చేసేస్తూ ఉంటారు. సో దిల్ రాజు గారు మూవీస్ చూసుకుంటే 2017 అలా ఉన్నాయి, 2018లో రిలీజ్ అయిన 3 మూవీస్ కొంచెం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. మరి దిల్ రాజు గారు విషింగ్ వెరీ ఆల్ ది బెస్ట్ అండి, మీరు ఇంకా సూపర్ డూపర్ ఫిల్మ్స్ చేయాలి అని మనస్ఫూర్తి కోరుకుంటా నా తరఫు నుంచి, మా మైరా మీడియా తరఫు నుంచి. థ్యాంక్ యూ. Please subscribe Myra Media. Please subscribe Myra Media. Please subscribe Myra Media. Myra Media ki subscribe cheyandi.